సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదురుగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లాలో ఈ నెల 15 నుండి 31 వరకు నిరసన రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కోకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గ్రామ పంచాయతీ అధ్యక్షులు కుశలవచారి, నూతనకల్ మండల అధ్యక్షులు నగరకంటి శంభయ్య, అనంతగిరి మండల అధ్యక్షులు పద్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, కనీస వేతనం, కనీస వేతనం ప్రభుత్వ గ్రాంట్ ద్వారా, కనీస వేతనం ప్రభుత్వ గ్రాంట్ ద్వారా. ఆయన మరి ఎన్నో పనులు చేస్తున్నాని, పరిపాలన చేస్తున్నాని, ఇది తెలంగాణ వస్తే ఫస్ట్ నేను గ్రామ పంచాయతీ వాళ్ళకే అన్నం పెడతా అని మాట్లాడింది. కేసీఆర్ కూడా మేము 2 నెలలు 3 నెలలు జెండాలు టెంట్ కట్టుకొని మేము ధర్నాలు చేస్తుంటే మాకు ఒక 2 నెలలు శాన్స్ ఇవ్వండి, మీకన్నా మాకెవరు లేరు, మేము పర్మనెంట్ చేయకపోతే మీరు ఒప్పుకోవద్దు, మేము చెప్తున్నాము వినండి, మీరు లేండి దయ ఉంచండి అని చెప్పిన కేటీఆర్కి ఇవాళ ఎట్లా నిద్ర పడుతుంది? ఆ కేటీఆర్ ఊరూరు గ్రామ గ్రామం తిరుగుతుండు, ఆ ఊరికి ఇన్నేసినా, ఈ ఊరికి ఎన్ని వేసినా, సర్పంచ్ కిన్ని ఇచ్చినా, రైతులకు ఇన్ని పెట్టినామని వాళ్ళు అసలు వాళ్ళు ఆత్మల ఏమనుకుంటారు? అంత మాకన్నా దరిద్రులు ఎక్కడన్నా ఉన్నారా? అంత అర్జెన్సులే ఇళ్ళ కూడా ఉన్నోళ్ళు కూడా లేని వాళ్ళే ఉన్నారు. అసలు ఊరూరికి ఆయన చూడవలసిన విషయం గ్రామ పంచాయతీ ఫస్ట్. ఆయన ప్రతి ఒక్క కాగితం కూడా గ్రామ పంచాయతీ పంపించి, ప్రతి ఒక్క కారణం గ్రామ పంచాయతీ పంపించి, గ్రామ పంచాయతీ వాళ్ళు కుక్కలు చచ్చినా, మనసులో ఏదన్నైనా, గల్లంతైనా, ఊళ్ళో దొంగలు వచ్చినా, వేదొచ్చినా, వేదొకటి వచ్చినా, ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీ నుంచి అందుకుంటుండ ఆయన. ఆయనకు క్షమధర్మం అనేది లేదా? ఆయన అన్నం తింటాలేదా? ఆయనకు లేదు, ఆయన కుటుంబాన్ని దేశాన్ని ఉద్ధరిస్తానని నిలబడ్డాడు. ఇది 23 మండలాల నుంచి 13వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి 31వ తారీఖు దానుక మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మన నిరాహార దీక్ష చేపడుతున్నాము. దీనికి మన గవర్నమెంట్ అయితే మేము కూడా టీఆర్ఎస్ కేవీలో, మేము గ్రామ పంచాయతీ కార్మికులం, టీఆర్ఎస్ కేవీలో పనిచేస్తున్నాము. పనిచేస్తుంటే కూడా గవర్నమెంట్ మా కార్మికులను గుర్తించలేదు. మిగతా గవర్నమెంట్ మన ఉద్యోగస్తులకు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కనీస వేతనము పెంచాది. మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మాత్రం ఇంతవరకు కనీస వేతనం పెంచలేదు. మేము కూడా ఎలక్షన్ల ముందు మన కేసీఆర్ వస్తే మాకు గ్రామ పంచాయతీలకు న్యాయం జరుగుతుంది, కంపల్సరీ పర్మనెంట్ అవుతుంది అని కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ఎలక్షన్లో నిలబడి అందరూ సపోర్ట్ చేసి టీఆర్ఎస్ను గెలిపించాలి. ఇంతవరకు 4వ సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం స్టార్ట్ అయినా కూడా మా గ్రామ పంచాయతీ ఒక్కరికి కూడా జీతాలు పెంచలేదు. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లో అందరూ పెంచినాక కూడా మా డిపార్ట్మెంట్కు పెంచలేదంటే మా గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు ఇప్పటికైనా. ఎందుకంటే మీరు రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎందుకంటే మేము దగ్గర దగ్గర ఈ సూర్యాపేట జిల్లా నుంచి 925 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నాం. ఎందుకంటే రేపు ఎలక్షన్లు కూడా మేము కూడా ఏంటంటే టీఆర్ఎస్కే, మేము అందరం టీఆర్ఎస్ కేవీలను పనిచేస్తున్నాము. రేపు కూడా మేము కూడా ఎలక్షన్లో కంపల్సరీగా మేము టీఆర్ఎస్కో ఓటేస్తాము. ఎందుకంటే మమ్మల్ని మీరు అన్నం పెడుతురు కాబట్టి, మేము గుర్తించుకుంటాం కాబట్టి, కంపల్సరీ మీరు మా గ్రామ పంచాయతీ వాళ్ళకు జీతాలు కంపల్సరీ పెంచాలి. మన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మా జీవితాలు ఎక్కడన్నా బాగుపడతాయని ఇక్కడ ధర్నా కార్యక్రమంలో 16 రోజుల నుంచి చేసినా కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ దగ్గర పనిచేసే అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ, కనీసం ఈ దళిత బిడ్డల మీద కనీస కనికరం లేకుండా ఏ ఒక్కరు కూడా మా కన్నెత్తి చూడకుండా పోతా ఉన్నారు. మరి మేము ఈ కేసీఆర్ ఇప్పుడు మన తెలంగాణ వింగ్ అని మేము పేరు పెట్టుకొని కూడా తెలంగాణలోనే మేము పనిచేస్తున్నట్టుగా మేము కూడా దాంట్లో సభ్యత కూడా తీసుకొని ఈ విధంగా మేము తెలంగాణ కోసం అప్పుడు కొట్లాడినాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కింద కూడా అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క పని కూడా మేమే చేస్తున్నాం. గ్రామ పంచాయతీలో ఏ పని అయినా ప్రతి ఒక్క పని ప్రభుత్వ పథకాలను తీసుకుపోవడంలో, ముందుకు తీసుకుపోవడంలో కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, వాటర్ కానీ, ప్రతి సమస్యను కూడా ముందుగా గ్రామాలలో మేమే వెట్టిసాగిరి చేస్తున్నాం. ఆ వెట్టిసాగిరి చేసే దాంట్లో దళిత బిడ్డలు ఎక్కువగా
మా దళితులే ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారికి అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం, చాలా అన్యాయం చేస్తుంది. కనీసం 16 రోజుల నుంచి కూడా కనీసం పట్టించుకోవడం లేదు. 16 రోజులుగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఇక్కడ ధర్నా చేస్తున్న దళిత మంత్రి అయి ఉండి ఇక్కడ దళితులు 16 రోజుల సంధి చేస్తున్నట్టు కానీ జగదీశ్ రెడ్డి గారు రోజు వస్తున్నారు పోతున్నారు కానీ కనీసం ఈ దళితులు ఎందుకోసం చేస్తున్నారని ఒక్కసారి కాదు ఒక్కసారి కూడా రావట్లేదు. ముఖ్యమంత్రి గారు నేను దళిత బిడ్డని, అందరికీ దళితులకి నేను పెద్ద మాదిగిరని మాట్లాడుతుండు. మా గ్రామ పంచాయతీలో పనిచేసే 80-90% మంది దళితులే పనిచేస్తారు, మరి వారికి మా మీద ఎందుకు దయరాట్లేదో నాకు అర్థం కావటం లేదు. దళితుల వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు దేవుళ్ళు, వాళ్ళు కాలు కడగాలని చెప్పేసి అన్నారు. ఈ గ్రామ పంచాయతీలో 80-90% మంది దళితులు పనిచేస్తున్నారు, కనీస వేతన సాలి వేతనాలతో పనిచేస్తారు. 16 రోజుల సంది మీ ఇక్కడ చేస్తాను, మీ సమస్య లేదని ఒక కలెక్టర్ కానీ, ఒక డిపోఓ కానీ, ఒక జాయింట్ కలెక్టర్ కానీ మన మంత్రి గారు 2-3 సార్లు పోయిండు, ఆయన దళిత మంత్రి, వీళ్ళు ఎందుకు చేస్తారని మాట వరుస కూడా చేయట్లేదు. అయ్యా కలెక్టర్, మా ముఖ్యమంత్రి గారు మా సమస్యలు మీరు సావధానంగా ఆలోకించి మా సమస్యలు పరిష్కరించి మా అందరికీ రెగ్యులర్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి.